హాయ్ ఎవ్రీవన్ నా పేరు రాహుల్ సంక్రిత్యన్ శ్యామ్ సింగరాయ్ అనే మూవీని డైరెక్ట్ చేశాను శ్యామ్ సింగరాయ్ మూవీ మా అందరి కెరీర్లో కల్లా వన్ ఆఫ్ ద వెరీ స్పెషల్ అండ్ ఛాలెంజింగ్ ఫిలిం బికాస్ ఇది ఒక పీరియడ్ డ్రామా ఆల్సో హైయెస్ట్ బడ్జెట్ అండ్ వెరీ విజువల్లీ కూడా విజువల్ ఎఫెక్ట్స్లో కూడా చాలా ఛాలెంజింగ్ వర్క్ ఉన్న సినిమా మాకు మొత్తం కాపీ రెడీ చేసేసుకున్నాము అండ్ ఫోర్ లాంగ్వేజ్లో వస్తున్నాము కాపీ ఫస్ట్ తెలుగులో చూసుకున్న తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది ఓన్లీ తెలుగు ఆడియన్స్కే కాదు పాన్ ఇండియన్ ఆడియన్స్కి చూపించదగ్గ కా సినిమా అని చెప్పి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అందుకే మేము సౌత్లోకి వెళ్ళామన్నమాట హిందీకి వెళ్ళడానికి డ్యూ టు ద డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ దాని గురించి ఆలోచించలేదు ప్రస్తుతం బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఈ సబ్జెక్ట్కి రీమేక్ చేసే పొటెన్షియల్ కూడా ఉంది అని మేము నమ్ముతున్నాము అండ్ ఈ మూవీకి వస్తే ముఖ్యంగా నాని గారు శ్యాంసింగర్ ఆయ్ పాత్రలో పోషించారు అండ్ వాసు అనే ఇంకొక యాంగిల్ కూడా ఉంటుంది ఈ క్యారెక్టర్కి అండ్ అలాగే ముగ్గురు హీరోయిన్లు సాయి పల్లవి గారు క్రితి శెట్టి అండ్ మడోనా సెబాస్టియన్ ముగ్గురు దీంట్లో చాలా అద్భుతమైన జస్ట్ హీరోయిన్స్ లాగా గ్లామర్ గురించి కాకుండా కథని ముందుకు తీసుకెళ్లే విధంగా చాలా అద్భుతమైన క్యారెక్టర్లు పోషించారు అది మీరు ఇరవై నాలుగో తేదీన థియేటర్లలో చూస్తారు క్యాస్టింగ్ గురించి ప్రొడక్షన్ గురించి బడ్జెట్ గురించే కాకుండా ప్రొడక్షన్ వైజ్ కూడా ఇది నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మొదటి సినిమాగా చేస్తున్నాము వెంకట బోయిన్పల్లి గారు ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు మా ప్రొడ్యూసర్ గారు ఆయన లేకపోతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మేము ఇంత ఫాస్ట్గా హ్యాండిల్ చేసే చేయగలిగే వాళ్ళం కాదు సో క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ కాస్టింగ్ ఒకటే కాకుండా టెక్నికల్గా కూడా ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా వచ్చింది బికాస్ ఒక అద్భుతమైన టెక్నికల్ టీమ్ మాకు దొరికింది ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొలా కానీ సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ కానీ మన మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ గారు కాస్ట్యూమ్స్ నీరజ కోన అండ్ కొరియోగ్రఫీ ఎస్పెషల్లీ మనకు ముంబై నుంచి కృతి మహేష్ గారు అండ్ పద్మావతి ఇటువంటి సినిమాలకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ తను చేశారు ముఖ్యంగా మనం ఇప్పుడు సాయిపల్ల విప్రాంత వల్ల రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ తనే కొరియోగ్రఫీ చేశారు అలాగే స్టంట్స్ రవివర్మన్ గారు ఇలా చాలా మంచి టెక్నికల్ టీం దొరికారు నాకు సౌండ్ డిజైనింగ్ సింగ్ సినిమా అండ్ సురేన్ ఇందులో చాలామంది టీం జెర్సీ కూడా పనిచేశారు నాని గారికి ఎంతో బాగా కనెక్ట్ అయిన టీం కూడా వాళ్ళు అద్భుతమైన టీం యంగ్ టీమ్ అందరం కలిసి సినిమాని చాలా కష్టపడి చేసాం చాలా బాగా వచ్చింది విఆర్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఇన్ ట్వంటీ ఫోర్త్ ఆన్ డిసెంబర్ థ్యాంక్ యూ